హలో మిత్రులారా, త్రిభుజాల అంటే ట్రయాంగిల్స్ యొక్క ఈ వీడియోకు స్వాగతం. మునుపటి వీడియోలో మనం ఒక త్రిభుజ అసమానత్వములను అంటే ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఎ ట్రయాంగిల్ గురించి చర్చించాము. ఈ రోజు మనం అదే అంశం ఆధారంగా కొన్ని ప్రశ్నలను పరిష్కరిస్తాము. కాబట్టి మొదటి ప్రశ్నతో ప్రారంభిద్దాం. త్రిభుజం ఏబిసి నిర్మాణానికి ఇచ్చిన ఎంపికల్లో ఏది సముచితం అంటే ఏది సరైంది? ఈ రకమైన ప్రశ్నను ఎలా పరిష్కరించాలి? త్రిభుజం యొక్క నిర్మాణం కోసం దాని యొక్క రెండు భుజాల మొత్తం మూడవ భుజం కంటే ఎక్కువగా ఉండాలి అని మనకు తెలుసు. కాబట్టి ఇచ్చిన ఎంపికలు ఈ నియమాన్ని అనుసరిస్తున్నాయో లేదో అనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. మొదటి ఎంపికను తీసుకుందాం. భుజం ఏబి మరియు భుజం బీసీల మొత్తం భుజం ఏబి కంటే ఎక్కువ. అదేవిధంగా భుజం బీసీ మరియు భుజం ఏసీల మొత్తం ఏబి భుజం కంటే ఎక్కువ. మరియు భుజం ఏసీ మరియు భుజం ఏబీల మొత్తం బీసీ భుజం కంటే ఎక్కువ. అంటే ఈ భుజాల నుండి త్రిభుజం ఏబీసీ ఏర్పడుతుంది. అంటే ప్రశ్న ప్రకారం ఈ ఎంపిక సరైంది. అదేవిధంగా మరొక ఎంపికతో భుజం ఏబి మరియు భుజం బీసీల మొత్తం భుజం ఏసీ కంటే ఎక్కువ మరియు మూడు భుజాల పొడవు ఒకేలా ఉన్నందున అందువల్ల మనం మూడు అసమానత్వాలను పొందుతాము. అందువల్ల ఈ భుజాల నుండి త్రిభుజం ఏబిసి ఏర్పడుతుంది. అంటే ప్రశ్న ప్రకారం ఈ ఎంపిక కూడా సరైంది. ఇప్పుడు చివరి ఎంపికకు వెళ్దాం. ఇక్కడ మనం అదే విధానాన్ని పునరావృతం చేస్తాము. మీరు వీడియోను పాజ్ చేసి దాన్ని మీరే పరిష్కరించడానికి ప్రయత్నించండి. ఇక్కడ భుజం ఏసీ మరియు భుజం ఏబీల మొత్తం బీసీ భుజానికి సమానంగా ఉంటుంది. అంటే ఈ భుజాల నుండి త్రిభుజం ఏబిసి ఏర్పడదు. అంటే ప్రశ్న ప్రకారం ఈ ఎంపిక తప్పు. ఇప్పుడు తదుపరి ప్రశ్న తీసుకుందాం. ఈ కింది ప్రవచనాలను చతుర్భుజం PQRS లో నిరూపించండి. మొదట మనం చతుర్భుజాన్ని సృష్టించి దానికి PQRS అని పేరు పెడదాం. ఇప్పుడు మనం కర్ణముతో అంటే డయాగ్నల్స్ QS మరియు PR కలుపుతాము. మనం మొదటి ప్రశ్నను పరిష్కరిద్దాం. మనం PQ ప్లస్ QR ప్లస్ RS ప్లస్ SP QS ప్లస్ PR కంటే పెద్దది అని నిరూపించాలి. ఒక త్రిభుజంలో రెండు భుజాల మొత్తం మూడవ భుజం కంటే ఎక్కువగా ఉంటుంది. త్రిభుజం PQR లో భుజం PQ మరియు భుజం QR యొక్క మొత్తం భుజం PR కంటే ఎక్కువ అని చెప్పగలం. అదేవిధంగా త్రిభుజం QRS లో భుజం QR మరియు భుజం RS మొత్తం భుజం QS కన్నా ఎక్కువ. త్రిభుజం RSP లో భుజం RS మరియు భుజం SP యొక్క మొత్తం భుజం PR కంటే ఎక్కువగా ఉంటుంది. SPQ త్రిభుజంలో భుజం QS కన్నా SP మరియు భుజం PQ భుజాల మొత్తం పెద్దది. ఇప్పుడు మనం నాలుగు అసమానతలను కలిపితే మనకు లభిస్తుంది. ఇప్పుడు ఎడమ చేతి వైపు మరియు కుడి చేతి వైపు రెండు వైపులా సరళీకృతం మీరు పొందుతారు. అందువల్ల చతుర్భుజం PQRS యొక్క నాలుగు భుజాల మొత్తం దాని కర్ణాల మొత్తం కంటే పెద్దదని మనం నిరూపించాము. రెండవ ప్రశ్నకు వెళ్దాం. ఇక్కడ మనం దాన్ని నిరూపించుకోవాలి. మొదట మనం కర్ణాల ఖండన బిందువుకు ఓ అని సూచించాము. మిత్రులారా, మనం గమనించినట్లయితే మనకు నాలుగు చిన్న త్రిభుజాలు త్రిభుజం POQ, త్రిభుజం QOR, త్రిభుజం ROS మరియు త్రిభుజం SOP ఉన్నాయి. త్రిభుజంలో రెండు భుజాల మొత్తం మూడవ భుజం కంటే ఎక్కువగా ఉందని మనకు తెలుసు. అందువల్ల త్రిభుజం POQలో భుజం PO మరియు భుజం OQల మొత్తం భుజం PQ కంటే ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా QOR త్రిభుజంలో భుజం QO మరియు భుజం OR ల మొత్తం భుజం QR కన్నా ఎక్కువ. త్రిభుజం ROS లో భుజం RS కంటే భుజం RO మరియు భుజం OS ల మొత్తం ఎక్కువ. త్రిభుజం SOP లో భుజం SO మరియు భుజం OP మొత్తం భుజం SP కంటే ఎక్కువ. ఇప్పుడు మనం నాలుగు అసమానత్వాలను కలిపితే మనకు లభిస్తుంది. దీన్ని సరళీకృతం చేయడం ద్వారా మనకు లభిస్తుంది. మీరు దీన్ని ఈ విధంగా రాస్తే ఇది PQ ప్లస్ QR ప్లస్ RS ప్లస్ SP కంటే చిన్నది, రెండు
బ్రాకెట్ ఓపెన్ పిఆర్ ప్లస్ క్యూఎస్ బ్రాకెట్ క్లోజ్డ్. అందువలన ఇది కూడా నిరూపించబడింది. కాబట్టి మిత్రులారా, ఈ అధ్యాయంలో అంతే. ఈ రోజు మనం త్రిభుజంలోని అసమానత్వాల అంటే ఇన్ఈక్వాలిటీస్ ఇన్ ఎ ట్రయాంగిల్ ఆధారంగా కొన్ని ప్రశ్నలను పరిష్కరించాము. తదుపరి అధ్యాయంలో ఈ అంశానికి సంబంధించిన కొన్ని వాస్తవాలను చర్చిస్తాము. ధన్యవాదాలు.